అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పానిండా స్టార్గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలైన బన్నీ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఇక బాలీవుడ్లో ఇప్పటికే ఏకంగా ఎనభై కోట్లకు పైగా వసూలను రాబట్టి వంద కోట్లకు వైపు దూసుకు వెళ్తుంది సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమా విషయాలతో పాటు తన పిల్లలు తదుపర వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్తో పంచుకుంటాడు అల్లు వారబ్బాయి అందుకే అతడికి రోజు రోజుకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ ఈ సంక్రాంతి నాటికి బన్నీ ఇన్స్టాలో ఫిఫ్టీన్ మిలియన్ ఫాలోవర్స్ చేరారు దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం కాగా తనకు ఫిఫ్టీన్ మిలియన్ ఫాలోవర్స్ రావడంపై అల్లు అర్జున్ సంతోషంగా ఫీల్ అయ్యాడు తనపై అమితమైన ప్రేమాభిమానాలు కనిపిస్తున్న ఫ్యాన్స్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్తో ట్విట్టర్లోనూ బన్నీ ఫాలోయింగ్ మామూలు లేదు అక్కడ సిక్స్ మిలియన్స్ మంది అతనిని అనుసరిస్తున్నారు అలాగే ఫేస్బుక్లో అయితే ఏకంగా ట్వంటీ వన్ మిలియన్ ఫాలోవర్స్ పైగా ఉన్నారు కాగా దక్షిణాది హీరోలో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గరలో ఉన్నాడు ఈ టాలీవుడ్ రౌడీ ఈ ఇన్స్టాగ్రామ్లో ఫోర్టీన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇదలా ఉంటే బన్నీ నటించిన పుష్ప చిత్రం మాత్రం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో దూసుకు వెళ్తుంది ఇక బాలీవుడ్లో సైతం ఈ సినిమా ఎనభై కోట్లకు పైగా వసూలను సాధించి వంద కోట్ల క్లబ్లోకి చేరిపోయే దీశలో దూసుకు వెళ్తుంది ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటించగా మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ప్రతి నాయకుడు పాత్రలో కనిపించాడు శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది సమంత వేసిన స్టెప్పులు కానీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ సినిమాలో మేజర్ అట్రాక్షన్గా మారిపోయింది సమంత ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కూడా దూసుకు వెళుతుంది